నెయిల్ పాలిష్ను ఇలా చేసుకుంటే బాగుంటుంది. బ్రష్ను బాటిల్లో ముంచి గోరు మీద రుద్దుకున్నంత మాత్రాన నెయిల్ పాలిష్ వేసుకున్న ఫలితం దక్కదు. గోరు మీద రంగు సమంగా పార్చుకొని మెరుపులు ఇలానంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అదేమిటంటే, బాటిల్ను అదే పనిగా కుదిపితే నీటి బుడగలు ఏర్పడి గోరు మీద పరుచుకుంటాయి, కాబట్టి బాటిల్ను కదిలించాలి కానీ విదిలించకూడదు. బ్రష్ను బాటిల్లో ముంచి నేరుగా గోరు మీద అప్లై చేయకూడదు. ముంచిన బ్రష్ను బాటిల్ అంచులకు అద్ది అదనపు రంగును వంపేయాలి. మొదట గోరుకు రెండు చివర్ల వైపు నిలువుగా రంగును అద్దిన తర్వాత మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని నింపాలి. మొదట వేసిన కోటింగ్ పూర్తిగా ఆరిన తర్వాతే రెండో కోట్ వేయాలి. రంగు వేసిన గోళ్లను సహజ సిద్ధంగా ఆరనివ్వాలి. నెయిల్ పాలిష్ గట్టి పడిపోకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్ డోర్లో ఉంచాలి. గట్టి పడిపోతుందని అనిపిస్తే కొన్ని చుక్కల అసిటోన్ కలపాలి.